ఇప్పటి ధ్రువుణ్ణి తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి ఆకాశం నుంచి చందమామ వచ్చిన రీతిలో తనకి ఒక దేవదేవుని యొక్క కింకరులు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది. అది వరకు మనం చూసామండి. సో అక్కడికి వచ్చినటువంటి విష్ణు దూతల్ని చూసినటువంటి ధ్రువుడు ముకులిత హస్తుడై నమస్కరించి వాళ్ళతో మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ముక్త పురుషుడైనటువంటి ధ్రువుణ్ణి ముక్తికి అర్హుడయ్యాడు కాబట్టి ఆయన తీసుకువెళ్తున్నారు. సో తీసుకువెళ్లే సమయంలో నందసనందాదులు, వాళ్ళిద్దరి పేరు నందసనందాలు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ధ్రువుణ్ణి ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈరోజు. సునందనందావాచ సునందనందనందవాచ భోభో రాజన్ సుభద్రంతే భోభో రాజన్ భోభో రాజన్ సుభద్రంతే వాచం నో అవహిత శృణు వాచం నో అవహిత శృణు యః పంచవర్షస్తపసా యః పంచవర్షస్తపసా భవాన్ దేవమి వమతీతృత వమతీతృపాత్ భవాన్ దేవమతీతృపాత్ విష్ణు భగవాన్ని పార్షదులకు నందసునందులు ఇట్లు పలికిరి. ఓ రాజా, నీకు శుభమవుగాక. మేము పలుకున్నది శ్రద్ధతో ఆలకింపుము. కేవలం పంచవర్ష ప్రాయం నాడే నీవు తీవ్రమొక తపస్సు చేసి దేవదేవుని మిగులు సంతుష్టిని చేసిటివి. అంటే ధ్రువుడికి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు. నువ్వు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కూడా నువ్వు భగవంతుని ప్రసన్నం చేసుకున్నావు, భగవంతుని సంతుష్టిని చేయగలిగావు అనేటువంటి విషయం చెప్తున్నారు. ధ్రువుడుకు ఏది సాధ్యపడనో అది ఎవరికైనాను సాధ్యపడగలదు. పంచవర్ష ప్రాయము కలిగినటువంటి ఏ పిల్లవానికైనాను శిక్షణ ఇచ్చినచో అచిర కాలమునందే అతడు కృష్ణ భక్తి భావన యొక్క అనుభూతిలో కృతకృత్యుడు కాగలడు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి శిక్షణ ప్రపంచమంతటను లోపించి ఉన్నది. కనుక 5 ఏళ్ల పైన వయస్సు కలిగినటువంటి పిల్లలకు శిక్షణ వసుగుటకై విద్యా సంస్థలు కృష్ణ చైతన్య ఉద్యమ నాయకులు ఆరంభించవలెను. అంతటా పిల్లలు హిప్పీలుగానో చెడ్డ పిల్లలుగానో తయారు కాక భగవద్భక్తులు కాగలరు. అప్పుడు ప్రపంచ రూపురేఖలే అప్రయత్నంగా మారిపోగలవు. 5 సంవత్సరాల వయసులో ఎలా సాధ్యం అని అనుకుంటాం మనం, కానీ ఆ అంత చిన్న వయసులో ఏది సాధన చేస్తే అది సాధ్యం అవుతుంది. సో వాళ్ళకి మనం అది సాధన చేయటం అనేటువంటిది నేర్పాల. కానీ మనం దురదృష్టవశాత్తు మన యొక్క విద్య ఎలా ఉంది అంటే లౌకికమైనటువంటి విద్యనే ఉందన్నమాట. అందుకని మనం వేసేటువంటి స్కూల్స్ కూడా గురుకులాల్లో వేయట్లేదు. పిల్లల్ని గురుకులాలకు పంపిస్తే భయపడతాం అనమాట. పిల్లలు భౌతికంగా బాగుపడరు, వాళ్ళకి ఉద్యోగాలు రావు అని అనుకుంటాం. కానీ గురుకులాలకు వెళ్తే ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది, భౌతిక ప్రగతి ఉంటుంది. అందుకనే కృష్ణ చైతన్య ఉద్యమం నడిపించేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి భాగస్వాములు మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురుకులాలను స్థాపించాలి. స్థాపించి వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యను నేర్పాలి. ఏ విధంగా అయితే ధ్రువుడు 5 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగాడో, అలాంటి ప్రసన్నత అలాంటి గొప్ప స్థితికి చిన్నప్పటి నుంచే శిక్షణ అనేది ఇవ్వడం అనేది అవసరం. అంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది రిటైర్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటిది కాదు. ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుంచే చేయాల్సినటువంటి కర్మ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అంటారు చాలా మంది, అంటారు ఇప్పుడే నీ వయసు ఏమైపోయిందని ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎందుకు ఆధ్యాత్మికంగా వెళ్ళిపోవాలి, ఇంకా సమయం ఉంది కదా, ఇంకా రిటైర్ అయిన తర్వాత చేయొచ్చు కదా, ఇంకా వయసు ఉంది కదా, ముందు అనుభవించవచ్చు కదా అని అంటారు. కానీ ఆధ్యాత్మిక సాధన అనేది రిటైర్ అయ్యాక చేసేది కాదు. అది వయసులో ఉన్నప్పుడే, మనము శరీరంలో శక్తితో కలిగి ఉన్నప్పుడే చేయాల్సినటువంటి సాధన అనమాట. అది మనం తెలుసుకొని ఎప్పుడైతే అది మనం రియలైజ్ అవుతామో వెంటనే దాన్ని సాధన అనేది స్టార్ట్ చేయాలి. ధ్రువుడు 5 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ చేసి ఆయన సంపూర్ణత్వాన్ని సాధించాడు. అదేవిధంగా మనం ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేయాలి. తస్యాఖిల జగద్ధాతుర్ తస్యాఖిల జగద్ధాతుర్ ఆవాం దేవస్య సాంగిణి ఆవాం దేవస్య సాంగిణః పార్షదావిహ సంప్రాప్తౌ పార్షదావిహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం సార్ఘధన్నుడు అను విశ్వమును సృజించిన వాడును అగు దేవదేవునికి మేము పార్షదులము.
నిన్ను భగవద్ధామమునకు గురిపోవటకే మేము ఇప్పుడు వచ్చితిమి. సార్ఘను అంటే సార్ఘము అనేటువంటి ధనస్సును కలిగినటువంటి వాడు. సో అంటే భగవంతుడు అన్నమాట. సో విశ్వమును సృజించిన వాడు అయినటువంటి దేవదేవునికి మేము పార్షదులము అంటే వాళ్ళ గురించి వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు అన్నమాట. మేము ఎవరము, మేము ఎందుకు వచ్చాము అనేటువంటి విషయం చెప్తున్నారు. తన దివ్య లీలల వెనుక తన దివ్య లీలలను ఎరుగుట ద్వారా వాస్తవముగా తానెవరో, ఏ విధముగా ఆవరి అవతరించి కార్యమును వనరింతునో అవగతము చేసుకుని వాడు శీఘ్రమే ఆధ్యాత్మిక జగత్తులకు చేర యోగ్యుడగునని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు పలికెను. భగవద్గీతలో తెలుపబడినటువంటి ఆ సూత్రము ధ్రువుని విషయమును చక్కగా పనిచేసింది. జీవితాంతము అతడు తపస్సు ద్వారా భగవంతుని అవగతం చేసుకుని యత్నించను. ఆ కార్యము యొక్క ఫక్వమగు ఫలమేమనగా ఇప్పుడు ధ్రువుడు భగవత్ పార్షదులను కూడి ఆధ్యాత్మిక జగత్తును చేర యోగ్యుడయ్యను. సో ఆయన జస్ట్ లైక్ దట్ ఆయన ఏమి భగవద్ధామానికి వెళ్ళిపోవట్లా. సో ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్గా వైకుంఠానికి వెళ్ళిపోవట్లేదు. ఆయన సాధన చేశారు. సాధన అనేటువంటిది లేకుండా దానంతరకు అదే వైకుంఠ ప్రాప్తి అనేది జరగదు. సో అనుకోవచ్చేమో చాలామంది, మేమేమి సాధన చెయ్యం, ఎలాగోలాగా మీలాగా మేము కూడా వైకుంఠానికి వెళ్ళిపోతాం అని అనుకుంటారేమో. అది సాధ్యం కాదు, మనం ఇక్కడే ఉండిపోతాం అలా చేస్తే. కాబట్టి సాధన అనేటువంటిది చాలా అవసరం. ధ్రువుడు కూడా కఠోరమైనటువంటి సాధన చేశాడు. జీవితం మొత్తం చేశాడు సాధన. జీవితం మొత్తం భక్తి యోగంలోనే ఉన్నాడు ఆయన. అందుకని ఇప్పుడు ఆయనకి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి యోగ్యత ఆయనకు వచ్చింది. కాబట్టి స్వయంగా విష్ణు పార్షదులే ఆయన దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు. సుదుర్జయం విష్ణు పదం జిత జితం త్వయా. సుదుర్జయం విష్ణు పదం విష్ణు పదం జితం త్వయా. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్న శ్లోకం ప్రభుజీ? 25. థ్యాంక్ యూ. సుదుర్జయం విష్ణు పదం జితం త్వయా. సుదుర్జయం విష్ణు పదం జితం త్వయా. యత్సూరయో ప్రాప్య విచక్షతే పరం. గ్రహర్క్షతారః పరియంతి దక్షిణం. విష్ణు పదము మిగులు దుర్లభమైనది. తపస్సుచే నీవు దాన్ని పొందితివి. మహర్షులు దేవతలు సైతము అట్టి స్థానమును పొందజాలరు. ఆ పరమ పదము అంటే విష్ణులోకము కేవలం వీక్షించు నిమిత్తమై సూర్యుడు చంద్రుడు ఇతర గ్రహములు నక్షత్రములు తారకలు ప్రదక్షిణములు కావించుచుండను. అచ్చటికి ఏగా ఇప్పుడు మాతో రమ్ము. అంటే అర్థం చేసుకోండి, విష్ణు యొక్క లోకం ఏదైతే ఉందో అది ఎంత దుర్లభమైనది అనేటువంటి విషయం ఇక్కడ మనకు చెప్తున్నారు. సో విష్ణు పదం పొందడము అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మ్యూట్ చేయండి మాతాజీ. అందరూ హరే కృష్ణ. మల్లేశ్వరి మాతాజీ, శ్రీదేవి మాతాజీ మ్యూట్ చేయండి. సో విష్ణు పదాన్ని పొందడం అనేటువంటిది అది చిన్న విషయం కాదు. చివరికి దేవతలు కూడా పొందలేరు, మహర్షులు కూడా పొందలేరు అని చెప్తున్నారు చూడండి. మహర్షులు అంటే ఎవరండి? మహర్షులు అంటే ఎవరండి? మహర్షులు అంటే సప్త ఋషులు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. మహర్షులు అంటే అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళు, ఋషులు. సో వాళ్ళు దేవతలు. చివరికి చూడండి, విష్ణువుని చేరాలి అని చెప్పేసి సూర్యుడు చంద్రుడు కూడా ఇతర గ్రహాలన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట, ఆధ్యాత్మిక లోకం చుట్టూ. సో ఎప్పుడు చేరుకుందామా ఎప్పుడు చేరుకుందామా అని దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ దాని దగ్గరికి చేరలేరు. అలాంటి ఒక దుర్లభమైనటువంటి ప్రదేశానికి నిన్ను మేము తీసుకెళ్తాము, నాతో రాడి అని చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తులో కూడా నామమాత్ర శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మానసిక కల్పనాపరులు ఆధ్యాత్మిక ఆకాశమున లీనమవ యత్నింతురు. కానీ వారు అతడికి ఏనాడునూ వెళ్ళజాలరు. భక్తుడైన వాడు మాత్రం భక్తియుత సేవను చేయుచు వాస్తవముగా ఆధ్యాత్మిక జగత్తును గూర్చి అనుభూతమనుచుకున్నటయే కాక నిజముగా అతడికి ఏగి ఆనందమును జ్ఞానమును కూడిన నిత్య జీవనమును అనుభవించరు. కృష్ణ చైతన్య ఉద్యమం ఎంతటి శక్తివంతమైనదనగా ఈ జీవన నియమములను అవలంబించి భగవత్ ప్రేమను వృద్ధి కావించుకున్నట ద్వారా మనుషుడు
అనాయాసముగా భగవద్ధామమునకు ఏగగలడు. ధ్రువుని చరిత్రయే దీనికి చక్కని ఉదాహరణము. శాస్త్రవేత్త, తత్వవేత్త వంటి వారు చంద్రమండలమునకు ఏగినను అచట నివసించుటకు చేయు యత్నములలో విఫలరవుచుండా భక్తుడు గ్రహాంతర సులభయానమును చేయుచు చివరకు భగవద్ధామమును చేరగలడు. ఇతర లోకములకు చేరవలను అనడి అభిరుచి భక్తులకు లేకున్నను భగవద్ధామమునకు చనుటకు వాటన్నింటికి వారు గాంచుచు ముందుకు ఏగుదురు. సుదూర ప్రాంతమునకు ప్రయాణించువాడు పెక్కు చిన్న చిన్న స్టేషన్లను దాటుచూ పోవుటతో దానిని పోల్చవచ్చును. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు గ్రహాంతర ప్రయాణం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అంటే చంద్రగ్రహణం సూర్యుడి మీదకి లేకపోతే ఇతర గ్రహాల మీదకి ప్రయాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రతకలేరు, ఉండలేరు, అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలేరు. కానీ భక్తుడికి ఏమి ఇట్లా గ్రహాంతర ప్రయాణం చేయాలి అనేటువంటి కోరిక ఏమి లేదు. అయినా కానీ సునాయాసంగా ఆయన గ్రహాలన్నింటినీ దాటుకొని ఆ విశ్వాన్నే దాటుకొని విశ్వానికి బయట ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకానికి కూడా ప్రయాణం చేయగలడు. అది భక్తుడి యొక్క గొప్పతనం. సో భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏది సాధించలేరు అని చెప్తున్నారు. అంటే ఈ గ్రహాలన్నింటినీ చేరటం అనేటువంటిది చిన్న చిన్న స్టేషన్స్ అనమాట. ఏది ఆధ్యాత్మిక జగత్తుకు పోవడానికి మధ్యలో ఉన్నటువంటి దారిలో చిన్న చిన్న స్టేషన్స్ అనమాట. ఆ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళడానికే ప్రయత్నం చేసి విఫలమవుతున్నారు వీళ్ళు. కానీ భక్తులు మాత్రం ఆ స్టేషన్స్ ను కూడా దాటుకొని ఆధ్యాత్మిక లోకం వరకు చేరుతున్నారు అని చెప్తున్నారు. అనాస్తితం తే పితృభిరన్ అతిష్ట జగతాం వంద్యం తద్విష్ణో పరమం పదం. ధ్రువ మహారాజా, నీ పితృదేవతలు గాని నీ ముందెవ్వరూ కాని అట్టి దివ్య లోకమును పొంది ఉండలేదు. విష్ణు భగవానుడు స్వయముగా నివసించినట్టి ఆ విష్ణు లోకము సర్వోత్కృష్టమైనది. విశ్వమందలి సమస్త లోకవాసులతో అది వందనీయమైనది. మాతో వచ్చి నీ వచ్చట శాశ్వతంగా ఉవాసింపుము. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అక్కడికి ఏదో చుట్టపు చుప్పుగా వెళ్ళట్లేదు నా. సో అది ఈయన ధామం. సో అది ఈయన సొంత ప్రదేశం. సో పుట్టింటికి వెళ్ళి వచ్చినట్లు కాదు ఇది. సో ఇది శాశ్వతంగా ఉండటానికి వెళ్ళేటువంటి ప్రదేశం అనమాట అది. సో అలాంటి ప్రదేశానికి ఇంతకుముందు నీ పూర్వజులు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు నువ్వు రా, నేను తీసుకెళ్తాం అలాంటి ప్రదేశంలో, నిన్ను శాశ్వతంగా మాతో పాటు కలిసి ఉంది కానీ రండి అని చెప్తున్నాను. ధ్రువుడు తపస్సు చేయనగినప్పుడు తన పితృదేవతలు కలలోనైనా ఊహించిన దివ్య పదమును సాధించ కృత నిశ్చయుడై ఉండెను. అతని తండ్రి ఉత్తానపాదుడు, తాత మనువు, ముత్తాత బ్రహ్మదేవుడు. అనగా బ్రహ్మ సాధించినట్టి లోకము కన్నను మహోన్నతముకు రాజ్యమును ధ్రువుడు పొందగోరి దానిని సాధించుటకై నారదముని మార్గం అడిగిను. అతనిని పితృదేవతలకే కాక అంతకు ముందు ఎవ్వరూ ఆ విష్ణు లోకమును పొందలేదు అని విష్ణు పార్షదులు ధ్రువుడికి తెలిపిరి. ఏలయనగా ఈ భౌతిక జగత్తు నందున్నటువంటి ప్రతి ఒక్కడు కామ్యకర్మరతుడో, జ్ఞానియో లేదా యోగియో అయి ఉండడు. కానీ ఒక్క విశుద్ధ భక్తుడును కనబడడు. విష్ణు లోకముగా తెలియబడు ఈ దివ్య లోకము విశేషముగా భక్తులకే ఉద్దేశించబడినది కానీ కామ్యకర్మరతులకు, జ్ఞానులకు, యోగులకు కాదు. మహర్షులు, దేవతలు ఎక్కువలో ఎక్కువ బ్రహ్మలోకమునకు చేరగలరు. కానీ భగవద్గీతలో తెలపబడినట్లు బ్రహ్మలోకము శాశ్వత నివాస స్థానము కాదు. బ్రహ్మదేవుని ఆయువు ఎంత సుదీర్ఘమైనదనగా అతని ఒకరోజు ఆయువును అంచనా వేయుట కూడా మిక్కిలి కష్టము. అయినను ఈ లోకవాసుల వలనే అతడును దేహత్యాగము చేయును. భగవద్గీత ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తిను అర్చున అని పలిగినది. అనగా విష్ణు లోకమునకు ఏగువారు తప్ప ఎల్లరను జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనేది నాలుగు భౌతిక జీవన స్థితులకు గురి కావలసియే ఉండును. కానీ భగవానుడు తిరిగి యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని పలికెను. దేనిని చేరిన పెద జీవుడు తిరిగి రాడో అదే నా దివ్యధామము అని, ఏ లోకమునకు చేరిన పిమ్మడి ఈ భౌతిక జగత్తునకు నీవు తిరిగి రావో అచ్చటకు మాతో నీవు వచ్చుదుగాక అని ధ్రువునికి తెలియజేయబడి లౌకిక శాస్త్రజ్ఞులు చంద్రలోకమునకో ఇతర లోకమునకో చేర యత్నించుచున్నారు. కానీ అత్యున్నత లోకముకు బ్రహ్మలోకమును చేరవలనని ఊహింపజాలరు. ఏలైనా అది వారికి ఊహాతీతము. భౌతిక గణన ప్రకారము కాంతి వేగంతో ప్రయాణించినచో ఆ అత్యున్నత లోకమును చేరుటకు 40,000 కాంతి సంవత్సరములు పట్టగలదు. అనగా
యాంత్రికమైనటువంటి విధానమచే మనం ఈ విశ్వము యొక్క అత్యున్నత లోకమును కూడా చేరజాలము. కానీ ధ్రువుడు ఉనరించినటువంటి భక్తి యోగము అనే విధానము మనుషులకు ఈ విశ్వం మందలి లోకములనే కాక ఈ విశ్వమునకు పరమైనటువంటి విష్ణు లోకమునకు చేరుటకును అవకాశం వసదగలరు. గ్రహాంతర సులభ యానము అనేది చిన్న పుస్తకములలో ఈ విషయ వివరణను నేను వసిగి ఉంటుంది. గ్రహాంతర ప్రయాణము అనేటువంటి దాంట్లో ప్రభుపాదుల వారు ఈ మొత్తం కూడా వివరించారు అన్నమాట. ఒక భక్తుడు ఏ విధంగా గ్రహాలన్నింటినీ దాటుకొని ఆధ్యాత్మిక లోకానికి ఎలా వెళ్తారు అనేటువంటి ఇక్కడ రెండు శ్లోకాలని ఉదహరించారు భగవద్గీతలో. ఒకటి 8.16 రేపు మనం చదువుకునే శ్లోకం. సో 8.16లో ఏం చెప్పారు అంటే ఆ బ్రహ్మ భూనార్లోక పునరావర్తినో అర్జున, అంటే బ్రహ్మలోకం వరకు కూడా ఉన్నటువంటి అన్ని లోకాలలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా జన్మామృత్యు జరా వ్యాధికి పాలవాల్సిందే. అంటే అలా నువ్వు అంటే బ్రహ్మలోకం వరకు కూడా అశాశ్వతమైనటువంటి లోకాలే అని చెప్తున్నారు. బ్రహ్మలోకం కూడా అశాశ్వతమైనటువంటి లోకం, అంటే ఈ బ్రహ్మలోకం కూడా మన విశ్వంలో భాగమే. అదేమి భౌతిక లోకమే, అది కూడా భౌతిక లోకమే, భౌతిక లోకంలో భాగమే. కాకపోతే అది భౌతిక లోకంలోనే పైన ఉన్నటువంటి లోకం, 14 లోకాల్లో అన్నిటికంటే పైన ఉన్నటువంటి లోకం. అయితే ఈ భౌతిక శాస్త్రజ్ఞులు గ్రహాంతర ప్రయాణం చేయాలి అని చెప్పేసి రాకెట్లతోటి ప్రయాణం చేయాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు చంద్రుడి దగ్గరకో లేకపోతే ఇంకేదో గ్రహం దగ్గరకో అంగారకుడి దగ్గరకో పోవడానికి ప్రయత్నం చేసుకుని విఫలమవుతున్నారు. అది కూడా సాధ్యం కావట్లేదు. కానీ వాళ్ళకి ఇంకొక బ్రహ్మలోకం ఉంది, దానికంటే పైన ఆ లోకానికి చేరడానికి అవకాశం ఉంది, చేరొచ్చు అనేటువంటి విషయం కూడా కనీసం దాన్ని అటెంప్ట్ కూడా చేయలేరు అనమాట. ఎందుకు అంటే కాంతి వేగంతో ప్రయాణం చేస్తే, కాంతి వేగంతో ప్రయాణం చేసేటువంటి రాకెట్లు ఇప్పుడైతే లేవు. కొంత వేగంతో ప్రయాణం చేస్తే కాంతి ఎంత ప్రయాణం ఎంత దూరం ప్రయాణం చేయగలిగితే ఒక సెకండ్లో అంత దూరం కనుక మనం ప్రయాణం చేయగలిగితే మనకి ఆ అక్కడికి చేరడానికి కాంతి సంవత్సరాలు 40,000 సంవత్సరాలు పడతాయి. మామూలు సంవత్సరాలతో లెక్కేస్తే అది ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాలతో సమానం. ఒక మనిషి ఒకవేళ సరే నేను నా శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి లేకపోతే నాకున్నటువంటి సైంటిస్ట్ నాలెడ్జ్ను ఉపయోగించి నేను బ్రహ్మలోకానికి చేరాలి అని ప్రయత్నం చేసి బయలుదేరినా కానీ దారిలోనే శరీరం చచ్చిపోతుంది. ఎందుకంటే మనిషి ఆయువే అంత లేదు. చేరాలని ప్రయత్నం చేసిన వాడు కనీసంగా పొలిమేరలు దాటకముందే చచ్చిపోతారు. అలాంటిది అనమాట ఈ భౌతిక విశ్వమే అంత పెద్దగుంది. అలాంటి విశ్వంలోనికి ఉన్నటువంటి ఒక భాగమైనటువంటి బ్రహ్మలోకానికే చేరలేరు, కానీ మహర్షులు లాంటి వాళ్ళు చేరతారు. కానీ వాళ్ళు కూడా ఆధ్యాత్మిక లోకానికి చేరరు. మహర్షులు లాంటి వాళ్ళు బ్రహ్మలోకం వరకు చేరగలుగుతారు. అంటే తపస్సులు చేసినటువంటి వాళ్ళు లేకపోతే అష్టాంగ యోగాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మలోకం వరకు చేరగలుగుతారు. కానీ బ్రహ్మలోకం వరకు చేరినటువంటి వాళ్ళు బ్రహ్మ యొక్క ఆయు పరిమాణం తీరిపోయిన తర్వాత అక్కడి నుంచి బ్రహ్మతో పాటు నిరాకార బ్రహ్మంలోకి వెళ్తారు. అంతకుమించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ నిరాకార బ్రహ్మంలో ఉండిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే విశ్వ సృష్టి స్టార్ట్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ నిరాకార బ్రహ్మం నుంచి మళ్ళీ భౌతిక సృష్టిలోకి వచ్చేస్తారు. అంటే బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలి అని కోరికతో చేసినటువంటి వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తుకు వచ్చేస్తారు. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అందుకనే అలాంటి స్థాయిని దాటి ఉన్నటువంటి లోకం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక లోకం, అది వైకుంఠ లోకం. ఆ వైకుంఠ లోకానికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రాము. అంటే నువ్వు ఈ రకంగా ఎన్ని రకాలుగా అంటే జ్ఞానులు, యోగులు, కర్ములు సాధించలేనటువంటి ఏదైనా సరే భక్తి యోగి సాధించగలడు, అది మళ్ళీ తిరిగి రానటువంటి లోకం. అందుకనే భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంలో ఆయన కృష్ణ భగవానుడు చెప్పారనమాట, యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే దేనిని చేరిన పిదప జీవుడు తిరిగి ఈ భౌతిక జగత్తంలోకి తిరిగి రాడో అలాంటిది నా లోకము అని చెప్పారు. అసలు అంటే భగవంతుడికి ఒక లోకం ఉంది, భగవంతుడికి రూపం లేకపోతే లోకం ఎందుకు ఉంటుంది? కాబట్టి భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడికి లోకం ఉంది, ఆయనకి ధామం ఉంది, ఆ ధామంలో ఆయన ఉంటారు. ఆ లోకం ఎలాంటి లోకము అంటే నశించినటువంటి లోకము. ఇలా బ్రహ్మలోకం లాగా కొంతకాలం తర్వాత ఉండి ఉండకుండా అలా ఉండదు, ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అన్నమాట. సో అలాంటి లోకానికి వెళ్తే మళ్ళీ తిరిగి రాము. అలాంటి లోకానికి మేము నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాం రండి అని చెప్పేసి ఇక్కడ విష్ణు పార్షదులు ధ్రువుణ్ణి అడుగుతున్నారు. ఇవాళ ఉదయం కూడా ఇదే వచ్చింది ప్రభుజీ, భౌతిక లోకం, భౌతిక బ్రహ్మలోకం. చాలా బాగుంది.
ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లోక మౌలిన ఉత్తమ శ్లోక మౌలిన ఉపస్థాపిత మాయుష్మన్ ఉపస్థాపిత మాయుష్మన్ అధిరోఢుం త్వమర్హసి ఆయుష్మంతుడా ఉత్తమ శ్లోకుడును సమస్త జీవులకు అధిపతి అయిన వాడును అగు దేవదేవుడు ఈ అద్వితీయ మగు విమానమును పంపెను దానిని అధిరోహింప నీవు అర్హుడవై ఉన్నావు అంటే మనకున్నటువంటి రాకెట్ల లాంటివి అవి అద్వితీయమైనటువంటి విమానం అది సో భౌతిక విమానం కాదు అది సో భౌతిక విమానంలో కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయగలము ఆ విమానానికి స్పీడ్ కూడా లిమిట్ ఉంటుంది కానీ దీనికి అలా ఉండదు దీనికి ఆధ్యాత్మిక లోకం వరకు డైరెక్ట్గా తీసుకెళ్లగలిగినటువంటి విమానం అనమాట అంటే పుష్పక విమానం అని మనం అనుకుంటాం కదండి పుష్పక విమానం వచ్చి మనల్ని తీసుకెళ్తుంది అని అనుకుంటాం కదా సో అలాంటిదే అనమాట ఇది అద్వితీయమైనటువంటి విమానాన్ని భగవంతుడు పంపారంట సో అందుకనే ఈ పార్షదులు ఆ విమానం తీసుకొని వచ్చారు దీన్ని ఎక్కడానికి నీకు అర్హత ఉంది కానీ అని చెప్తున్నారు అనమాట జ్యోతిషాస్త్ర గణనము అనుసరించి ధ్రువ నక్షత్రంతో పాటు శిశుమారము అని పిలువబడి మరి ఒక నక్షత్రము కలరు ఈ భౌతిక జగత్తు యొక్క పోషణ భారమును స్వీకరించి ఉన్నటువంటి విష్ణువు అతడ వసించరు రాఘవ శ్లోకముల్లో వర్ణింపబడినట్లు వైష్ణవులు తప్ప వేరెవ్వరూ శిశుమారమును కానీ ధ్రువలోకమును కానీ చేరలేరు విష్ణు పార్షదులు ధ్రువుని కొరకై ఒక ప్రత్యేక విమానమును తెచ్చి దానిని విష్ణువే ప్రత్యేకముగా పంపినాడని అతనికి తెలిపిరి వైకుంఠలోకమునకు చెందినటువంటి విమానము యాంత్రికమైనటువంటి ఏర్పాట్లతో ఎగరదు రోదసులో ప్రయాణించుటకు మూడు విధానములు కలవు వాటిలో ఒక పద్ధతిని నవీన శాస్త్రజ్ఞుడు ఎరిగి ఉన్నాడు అది ఏ కపోత వాయువు అనబడును క అనగా రోదసి అని పోత అనగా నౌక అని అర్థము రెండవ పద్ధతి కూడా కపోత వాయువు అని పిలువబడును కపోతము అనగా పావురం అని అర్థము మనుజుని రోదసిలోనికి కొనిపోవుటకు పావురమునకు శిక్షణ ఇవ్వవచ్చును ఇక మూడవ విధానము సూక్ష్మమైనది అది ఆకాశ పతనము అని పిలువబడును ఈ ఆకాశ పతన విధానమున కూడా భౌతికమైనదే ఎటువంటి యాంత్రికమైన ఏర్పాట్లు లేకుండా మనస్సు ఎచ్చటకైనను ఎగురునట్లు ఆకాశ పతన విమానము మనోవేగముతో ఎగరగలదు ఈ ఆకాశ పతన విధానమునకు పరమైనదే వైకుంఠ విధానం అది పూర్తిగా ఆధ్యాత్మికమైనది ధ్రువునికి శిశుమారమునకు కొనివచ్చుటకు విష్ణు భగవానుడు పంపినటువంటి విమానమును పూర్తిగా ఆధ్యాత్మికమైనది దివ్యమైనది లౌకిక శాస్త్రజ్ఞులు అట్టి వాహనములను చూడలేరు గాలిలో అవి ఎట్లు ఎగరగలవో వారు ఊహించజాలరు భగవద్గీతలో ఆధ్యాత్మిక ఆకాశమును గురించి పేర్కొనబడినను దానిని గురించి లౌకిక శాస్త్రజ్ఞుడికి ఎట్టి వివరణము తెలియదు భగవద్గీతలో కొన్ని వివరణలు ఇచ్చారు దాన్ని భౌతికంగా ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసినా కనుక్కోలేరు వాటిని సో కొన్ని విషయాల్ని శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి మన కళ్ళతోటి మన ఇంద్రియాలతోటి తెలుసుకోలేము ఎందుకంటే మన ఇంద్రియాలకి మనకున్నటువంటి అన్ని మన భౌతికంగా మనం పొందినటువంటి దేనికైనా సరే కొంత పరిమితి అనేది ఉంది ఆ పరిమితిని దాటి చూడడం పరిమితిని దాటి అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదు అవి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఆ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఓన్లీ భగవంతుడు మాత్రమే మనకు తెలియజేయగలడు అలాంటి విషయాలు మనం భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు అందుకనే భగవంతుడు ఆధ్యాత్మిక లోకం ఉంది అది నా ధామము ఆ ధామానికి తిరిగి వస్తే గనక నువ్వు మళ్ళీ నువ్వు ఈ భౌతిక లోకంలో జన్మ మృత్యు జరావ్యాధికి పాలవలసిన అవసరం లేదు అని చెప్పేసి కృష్ణుడు చెప్తారు కాబట్టి ఇది రోదసి ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు భౌతికంగా తయారు చేసేటువంటి భౌతికంగా ప్రయాణం చేసేటువంటి మూడు పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఆ మూడు పద్ధతులకి అన్యమైనటువంటి పద్ధతి ఇది ఈ విధానాన్ని విష్ణు భగవానుడు అలాంటి విమానాన్ని పంపించారు దాన్ని వైకుంఠ విధానము అని అంటారు అనమాట సో ఆ విమానాన్ని ఎక్కితే అంటే ఆ విమానం ఏమి భౌతికంగా మనకు కనపడదు భౌతికంగా మన కళ్ళకు కనపడదు అది ఓన్లీ ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి కనిపిస్తుంది ఆ విమానాన్ని ఎక్కడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అది కనిపిస్తుంది మైత్రేయోవాచ నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుక్షతం వాచ మురుక్రమ ప్రియః మునీం ప్రణమ్యాశిషమభ్యవాదయా
మైత్రేయ ముని ఇట్లు పలికెను. ధ్రువుడు భగవంతునికి పరమ ప్రియుడైన వాడు. వైకుంఠ లోకమునకు చెందిన విష్ణు పార్షదుల తేనెలలకు మాటలను విని అతడు వెంటనే స్నానమాచరించి యుక్తముగు ఆభూషణములను ధరించి నిత్య ఆరాధనను నిర్వహించను. పిమ్మట అతడు అతడు ఉన్నటువంటి మహర్షులకు వందనములీడి వారి ఆశీర్వాదములను పొందెను. అంటే అతడికి వెళ్ళడానికి ముందు తను పవిత్రమయ్యారు. సో పవిత్రం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి జలాలను స్నానం చేశారు. సో విష్ణు పార్షదులు తెలిపినటువంటి మాటలు విన్నటువంటి ఆయన స్నానమాచరించి ఆభూషణాలను ధరించి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా నమస్కరించి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని ఆయన బయలుదేరారనమాట. ఈ భౌతిక జగత్తును వదిలి వెళ్లే సమయమున కూడా ధ్రువుడు ఎంతగా భక్తి యోగమున నిష్ణాతుడై ఉండెనో మనము గుర్తించవలసి ఉన్నది. భక్తియుత సేవలను నిర్వహించడంలో అతడు ఎల్లప్పుడూ అప్రమత్తుడై ఉండెను. ప్రతి భక్తులను తెల్లవారుజామునే స్నానమాడి తిలక ధారణమును కావించవలెను. కలియుగమున స్వర్ణమయ మణిమయ ఆభరణములను కలిగి ఉండుట మానవులకి మిగులు కష్టతరం. కానీ నిజమునకు దేహమును పవిత్రమునర్చుకుటకు 12 చోట్ల తిలక ధారణ చేసినా చాలును. ఆ మంగళమయ అలంకరణలు దేహమును పవిత్రము చేయగలవు, పవిత్రమునర్చగలవు. ధ్రువుడు ఆ సమయమున బదరికాశ్రమ ప్రాంతమును వసించి ఉన్నందున ఇతర ఋషులను అచట ఉండి విష్ణు భగవానుడిచే పంపబడినటువంటి విమానమును తన కొరకే వేచి ఉన్నదని ధ్రువుడు గర్వితుడు కాలేదు. పైగా వినమ్రుడు వైష్ణవునికి తగినట్లు ఇతడు విష్ణు కింకరులు తెచ్చినటువంటి విమానమును అధిరోహించటకు ముందు అచట గల మునులందరి ఆశీర్వాదములను పొందిను. ఒక భక్తి యోగంలో ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకి ధ్రువుని చూస్తే అర్థమవుతుంది. ఆ సమయంలో కూడా నా కోసం విష్ణు పార్షదులు వచ్చారు, నా కోసం విష్ణు విమానాన్ని పంపించారు, నేను అది ఎక్కుతున్నాను అనేటువంటి గర్వం అక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి అంటే ముక్త పురుషులు కానటువంటి వాళ్ళకి కూడా ఆయన నమస్కరించారు. సో అక్కడ మహర్షులు ఉన్నారు, వాళ్ళేమి విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణు యొక్క ఆ యొక్క విమానం ఎక్కడానికి అర్హత వాళ్ళకి లేదు, అయినా సరే వాళ్ళకి కూడా నమస్కరించారు. ఇంకొకటి, ఇక్కడ ఆయన స్నానం చేసిన తర్వాత ఆయన ఆభూషణాలని ధరించారు అని అంటారు. ధ్రువుడు ధరించినటువంటి ఆభూషణాలు ఏమై ఉండొచ్చు అండి? తిలకమై ఉండొచ్చు ప్రభుజీ. తిలకం, కరెక్ట్. సో ఇక్కడ చెప్పారు కూడా తిలకం ధరించడమే వైష్ణవుడికి ఆభూషణం. అయితే శరీరం మొత్తం తిలకం ధరించాలి, అది శరీరంలో 12 చోట్ల తిలకం పెట్టుకుంటారు వైష్ణవులు. కాబట్టి ఈ వైష్ణవులు తిలకం పెట్టుకోవడమే వాళ్ళ శరీరానికి వాళ్ళు ధరించుకునేటువంటి ఆభూషణాలు. ఈ 12 చోట్ల వాళ్ళు తిలకం పెట్టుకుంటారు, అది పవిత్రమైనటువంటి దేవాలయంగా మారిపోతుంది వాళ్ళ యొక్క శరీరం. ఎప్పుడైతే ఆ తిలకం అలా పెట్టుకుంటారో వాళ్ళ శరీరమే పవిత్రమైనటువంటి దేవాలయంలా మారిపోతుంది. అందుకనే అలాంటి వైష్ణవుని చూస్తేనే మనలో ఉన్నటువంటి పాపాలు పోతాయి. యాక్చువల్గా అయితే తిలకం చూస్తే గోహత్య పాపం కూడా పోతుందంట. సో అంత పవర్ఫుల్. అందుకనే వైష్ణవుడు ఏం చేస్తాడంటే అందరి పాపాలని పోగొట్టాలని నుదుటి మీద తిలకం పెట్టుకుని బజార్కి వెళ్తారు. చూసేవాళ్ళు నవ్వుకుంటారు, కానీ ఆ నవ్వుకున్నోడికి కూడా వాడి పాపం పోతుంది. సో మన తిలకం చూసినప్పుడు అందుకనే మనం తిలకం పెట్టుకోవాలి. తిలకం పెట్టుకుంటే ఆ తిలకాన్ని చూసినటువంటి వాళ్ళకి కూడా పాపాలన్నీ పోతాయి. ప్రభుజీ చిన్న ఇది ప్రభుజీ, ఇప్పుడు ధ్రువుడు ఆయన స్నానాలు ఆచరించి యుక్తముగా ఆభూషణాలు ధరించారు, మహర్షులకు నమస్కరించారంటే ఇప్పుడు భౌతికంగా కూడా అక్కడ ఉన్న మన మహర్షులకు కనిపిస్తున్నారని అర్థం చేసుకోవాలా ప్రభుజీ? ధ్రువుడు కనిపిస్తున్నాడు కదా వాళ్ళకి, ధ్రువుడికి వాళ్ళు కనిపిస్తున్నారు. కాదు ప్రభుజీ, ఆయన యోగం చేసి ఆయన సాక్షాత్కరింప చేసుకొని నమస్కారం చేసిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చారనేసి మనము కింద శ్లోకాలను చదువుకున్నాం కదా ప్రభుజీ. అవును మాతాజీ, ఇంకా శరీరాన్ని వదలలేదు మాతాజీ ధ్రువుడు ఇప్పటికి. ఓకే ప్రభుజీ, అంటే మామూలుగా బయటికి మనులకు కూడా వాళ్ళు కనిపిస్తున్నారు అని అనుకోవాలి. కనిపిస్తున్నారు అని ఇక్కడ రాయలేదు, మునులకి కనిపిస్తున్నారు అని రాయలేదు. మునులు అక్కడ ఉన్నారు, మహర్షులు అక్కడ ఉన్నారు, వాళ్ళకి నమస్కరించాడు అంతే. ఆయన అయితే వెళ్తున్నారు, ఆయన విమానం ఎక్కబోతున్నారు, ఆయనకి విమానం కనిపించింది, విష్ణు పార్షదులు ఆయనకి కనిపించారు. సో ఆయన ఎక్కుతున్నారు. నెక్స్ట్ శ్లోకాల్లో ఏమైనా వాళ్ళకు కూడా కనిపించారా లేదా అనేది వస్తుందేమో చూద్దాం. బిభ్రద్రూపం హిరణ్మయం
విమానమును అధిరోహించుటకు ముందు ధ్రువుడు దానిని అర్చించి ప్రదక్షిణము గావించను. విష్ణు పార్షదులకు సైతము అతడు వందనములు చేసాను. ఇంతలో అతడు కరిగిన బంగారం వలె తేజోవంతుడును దేదీప్యమానుడును అయి ఆ దివ్య విమానమును అధిరోహించ పూర్తిగా సన్నద్ధుడు అయ్యను. సో అది ఎక్కడానికంటే ముందు దానికి ప్రదక్షిణాలు చేశారనమాట. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి విష్ణు పార్షదులకు కూడా నమస్కరించారు. నమస్కరించి అలా చేయగానే ఆయన శరీరం అంతా కూడా బంగారం వలె తేజోవంతమైందంట. దేదీప్యమానుడును అయిపోయారు. తర్వాత దివ్య విమానాన్ని అధిరోహించడానికి రెడీ అయిపోయారు. ఆధ్యాత్మిక జగమన విమానము, విష్ణు పార్షదులు, స్వయంగా విష్ణువు అనే అన్ని అంశములు ఆధ్యాత్మికమై ఉండరు. అచట భౌతిక కల్మషమే లేదు. గుణరీత్యా అచట ప్రతిదీయు ఒక్కటియే. విష్ణు భగవానుడును ఆరాధనీయుడైనట్లు అతని పరివారము, విమానము, ధామము కూడా ఆరాధనీయములే. ఇలా విష్ణువుడికి సంబంధించిన ప్రతిదీను విష్ణువుతో సమానమై ఉన్నది. విశుద్ధ వైష్ణవుడు కనుక ధ్రువుడు ఈ విషయమును చక్కగా ఎరిగి ఉన్నాడు. కనుకనే విమానమును అధిరోహించుటకు ముందు అతను విష్ణు పార్షదులకు మరియు విమానములకు వందనములు కావించడు. కానీ ఇంతలో అతని దేహము ఆధ్యాత్మిక అస్తిత్వము మారవచ్చు. తత్కారణమున అతని దేహము కరిగినటువంటి బంగారం వలె ప్రకాశింపదొడిగను. ఆ రీతిన అతడు కూడా విష్ణులోక సంపత్తిలో ఏకమయ్యను. అంటే భౌతికమైనటువంటి లోకం, భౌతికమైనటువంటి శరీరం ఆధ్యాత్మికంగా మారిపోయింది. అక్కడ ఆయన దాని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇక్కడ ప్రభుపాద గారు చెప్తుంది విష్ణువుకు సంబంధించినది ఏదైనా సరే విష్ణువుతోనే సమానం. సో దాన్ని విష్ణువుకి ఎలాంటి గౌరవం ఇస్తామో దానికి కూడా అలాంటి గౌరవం వేయాలన్నమాట. సో మనలో ఎవరైనా సరే విష్ణులోకానికి వెళ్ళేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా విష్ణు భగవానుడు పంపించినటువంటి ఆ యొక్క విమానాన్ని ఎక్కాలి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి శాస్త్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి మనం కూడా రేపు వైకుంఠలోకానికి వెళ్ళేటప్పుడు విమానాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి నమ్రతతోటి మనం కూడా భక్తి యోగంలో చేయాల్సినటువంటి ఏవేవి కర్మలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆ క్షణంలో కూడా మర్చిపోకుండా చాలా జాగ్రత్త తీసుకో. నానా విధత్వమున కూడా ఈ ఏకత్వమును ఏ విధముగా సాధించవచ్చునో మాయావాద తత్వవేత్తలు ఊహింపజాలరు. కనుకనే వారు నిరాకారవాదులైరి. శిశుమారము అంటే విష్ణులోకము లేదా ధ్రువలోకము ఈ భౌతిక జగత్తులకు పూర్తిగా భిన్నమైనట్లు, ఈ జగత్తులోని విష్ణువు యొక్క ఆలయము కూడా భౌతిక జగత్తుకు భిన్నమైనది. ఆలయములోనికి ప్రవేశించినంతనే భౌతిక జగత్తుకు అన్యముగా నెలకొంటిమి అని మనము తెలుసుకోవలసి ఉన్నది. ఆలయంలో విష్ణు భగవానుడు, అతని సింహాసనము, గర్భగుడి, ఆలయములకు సంబంధించినటువంటి వస్తువులు అన్నీను దివ్యమైనవి. సత్వరజస్తమో గుణములకు ఆలయమున ప్రవేశమే లేదు. కనుకనే ఆ అరణ్యవాసము సత్వగుణమయమని, నగరవాసము రజోగుణమయమని, వేశ్యాగృహవాసము తమోగుణమయమని చెప్పబడింది. కానీ ఆలయవాసం అనగా వైకుంఠలోకమున వసించుటయనే భావము. ఆలయములోని ప్రతిదీను విష్ణువు వలె పూజనీయమైనది. సో ఇక్కడ ఇంకో విషయం, విష్ణులోకంకి ఇంకొక పేరు చెప్తున్నారండి, శిశుమారం. శిశుమారం అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలోనే ఉందన్నమాట ఈ ధ్రువతార కూడా, ధ్రువుడి యొక్క లోకం కూడా. సో ధ్రువుడి యొక్క లోకం ఎట్లయితే ఉందో శిశుమారం కూడా అక్కడే ఉంది. విష్ణులోకం ధ్రువుడి యొక్క లోకంకి దగ్గరలోనే శిశుమారం కూడా ఉంది. ఆ శిశుమారమే విష్ణులోకం అన్నమాట, వైకుంఠ లోకాలు అనమాట, అక్కడే ఉంది. సో వైకుంఠము అనంటే అక్కడ వైకుంఠమే కాదు, ఇక్కడ మన నేల మీద కూడా వైకుంఠాలు ఉన్నాయి. అవే విష్ణు యొక్క మందిరాలు. విష్ణు మందిరాలను కూడా వైకుంఠాలు అని అంటారు. అందుకనే మనం మందిరంలోకి రాకముందు నుంచి, వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా దివ్యమైనటువంటి దానిగానే చూడాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతిదానికి కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి. విష్ణువుకి ఎలాంటి గౌరవం ఇస్తామో విష్ణు మందిరంలో మనం చూస్తున్నటువంటి ప్రతి వస్తువుకి కూడా అలాంటి గౌరవం ఇవ్వాలి. అందుకనే మనం విష్ణు మందిరానికి వెళ్ళిన వెంటనే ముందు మనం ప్రదక్షిణ చేస్తాం. సో ప్రదక్షిణ చేస్తున్న అంటే దాన్ని గౌరవించినట్లు అనమాట. అందుకనే విష్ణు మందిరంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా విష్ణువును చూసిన దాంతో సమానంగానే మనం చూడాలి. అది కూడా వైకుంఠమే. తదోత్థాన పదః పుత్రో మృత్యోర్మూర్ధ్ని పదం ధృద్ధత్వా ఆరురోహాద్భుతం గృహం. ఆ దివ్య విమానమును అధిరోహించుచుండగా మూర్తిభవించిన మృత్యువు తనను సమీపించుటను ధ్రువుడు కాంచెను.
ఆయనను మృత్యువును లక్ష్య పెట్టక అతడు దాని శిరముపై పాదములను మోపి పెద్ద గృహము వలె ఉన్నటువంటి విమానమును అధిరోహించను. అంటే ఆ విమానం ఎక్కిండు అంటే శరీరాన్ని ఇక్కడ వదిలేసిండు అనమాట దాని అర్థం. సో అంటే మృత్యువు మీద కాలు పెట్టి ఆయన విమానం ఎక్కడం అనేది జరిగింది అనమాట. అంటే భయపడలేదు. సో ఎందుకు భయపడరు భక్తులు మరణానికి భయపడరు ఎందుకు అని అంటే వాళ్ళు అంతకంటే ఉత్తమ లోకానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు సంతోషకరమైనటువంటి విషయం అనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు ఆనందంగా పోతారు. భక్తులను చూడండి వాళ్ళ ముఖంలో ప్రసన్నత ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళు ప్రసన్నంగా కనిపిస్తారు. కానీ అభక్తులు అలా కనిపడరు. ఏదో కంగారు, ఏదో అడావుడి, ఏదో భయంగా చనిపోతారు అనమాట ఆ భక్తులు. కానీ భక్తులు అలా చనిపోరు. ఎందుకంటే వాళ్ళు అంత ప్రసన్న ముఖంలో ప్రసన్నత కనిపిస్తూ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా వైకుంఠ లోకాలకి వెళ్ళి ఉంటారు. భక్తుని మరణము భక్తి రహితుడైనటువంటి వాని మరణము ఒకటి అని తలుచుట పూర్తిగా క్రమపూర్వకమైనది. దివ్య విమానమును అధిరోహించినంతటిలో ధ్రువుడు తన ఎదుట అకస్మాత్తుగా మూర్తిభవించినటువంటి మృత్యువును గాంచెను. ఆయనను అతను భయపడలేదు. తనకు మృత్యువు కష్టమును కలిగించుటకు బదులు అతడే ఆ మృత్యువు యొక్క సన్నిధిని అదురుగాకుని దాని శిరముపై పాదములు నుంచెను. అంటే మృత్యువు వచ్చింది అంటే అది ఒక అవకాశం అనమాట. వాళ్ళు ఆధ్యాత్మిక లోకానికి పోవడానికి మృత్యువు అనేటువంటిది అవకాశం. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. రా రా అని పిలుస్తారనమాట. అది భక్తుడు చేసేటువంటి దాన్ని అవకాశంగా తీసుకుని. అదే అభక్తుడు అయితే మృత్యు వస్తుందంటే భయపడతాడు. భక్తుడు అయితే మృత్యు వస్తుందంటే సంతోషపడతాడు. అదనమాట మృత్యువుకి భయపడిన వాడు భక్తుడు. దాని మీద దాని శిరస్సు మీద కాలు పెట్టి మృత్యువు యొక్క శిరస్సు మీద కాలు పెట్టి ఆధ్యాత్మిక విమానాన్ని ఎక్కారు. అంటే దాని అర్థం మృత్యువుకి భయపడకుండా మృత్యువునే అలసుగా అదునుగా తీసుకొని ఆయన ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక విమానాన్ని ఎక్కడానికి వెళ్ళారు. అల్పజ్ఞులకు జనులు భక్తుని మరణమును అభక్తుని మరణమును భేదం ఎరగరు. ఈ సందర్భంలో ఒక ఉదాహరణను ఇట్లు చెప్పుకొనవచ్చు. పిల్లి తన కోణలను నోటకరుచుకొని తీసుకుని పోవచ్చుండదు. ఎలుకను కూడా అది ఆ నోటితోనే కరిచి పట్టుకును. బాహ్యమునకు ఎలుకను నోటకరుచుకునుట కోణలను నోటకరుచుకునుట ఒకే విధముగా గోచరించినను నిజమునకు అవి సమానము కావు. పిల్లి ఎలుకను నోటకరిచి పట్టుకునినప్పుడు అది ఎలుకకు మృత్యు అని భావం. కానీ అది కోణలను నోటకరిచి పట్టుకునేటప్పుడు వాటికి పరమానందముగా ఉండు. ధ్రువుడు విమానమును అధిరోహించినప్పుడు మూర్తిభవించినటువంటి మృత్యువు యొక్క ఆగమనమును అదునుగా కొనడు. వందనములను అర్చించ అరుదించినటువంటి ఆ మృత్యువు శిరముపై అతను పాదములను మోపి అద్వితీయ ఒక విమానమును అధిరోహించదు. ఆ విమానము పెద్ద గృహము వలె ఉన్నది అని ఇక్కడ వర్ణింపబడింది. అదేమి చిన్న విమానం కాదు, పెద్ద విమానం అనమాట. చాలా గృహంలాగుంది అనమాట. ఇక్కడ భక్తుడు మరణించడానికి అభక్తుడు మరణించడానికి మధ్య తేడా చెప్తున్నారు. ఒక పిల్లి ఎలుకను పట్టుకున్న దానికి పిల్లి తాని కోణలను పట్టుకున్న దానికి మధ్య ఉన్నటువంటి తేడా అనమాట. శ్రీమద్ భాగవతమున ఇటువంటి సందర్భములు ఎక్కువ వర్ణించబడినవి. తన భార్యయగు దేవహూతిని విశ్వమంతటను విహరింపజేయుటకు కర్దమముని ఒక విమాన సౌధమును నిర్మించగా అది పెక్కు గృహములను తటాకములను ఉద్యానవనములను కలిగినటువంటి గొప్ప నగరముగా కనపడినని చెప్పబడినది. నవీన శాస్త్రజ్ఞులు పెద్ద పెద్ద విమానములను తయారు చేసినప్పటికీ అవన్నీ నువ్వు ప్రయాణికులతో కిక్కిరిసి ఉండి విమానయానములో వారందరూ పెక్కు అసౌకర్యములను గురి కావలసి వచ్చి చూడు. భౌతికమగు విమానము తయారు చేయుట యందును భౌతిక శాస్త్రజ్ఞులు పూర్ణత్వమును సాధించలేదు. కర్దమముని ఉపయోగించినటువంటి విమానముతో లేదా విష్ణులోకము నుండి పంపబడినటువంటి విమానంతో పోల్చుకోదగినచో సరస్సులు, ఉద్యానవనములు, తోటలు వంటి సమస్త జీవన సౌకర్యములు కలిగినట్టి పెద్ద నగరములను పోలినటువంటి విమానమును వారు తయారు చేయవలసి ఉన్నది. అంతేకాక వారి విమానము అంతరిక్షమునకు ఎగరగలిగి ఇతర లోకమునకు దర్శింపగలిగి ఉండవలెను. అటువంటి విమానమును వారు కనిపెట్టగలిగినచో రోదసులో ప్రయాణించుటకు ఇంధనముకై వివిధ అంతరిక్ష స్థానములను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉండదు. అట్టి విమానమునకు అపరిమితమగు ఇంధనము లభించుచుండును. లేదా విష్ణులోక విమానము వలె అది ఇంధనము లేకుండగానే ఎగరగలరు. ఇలాంటి ఒక విమానాన్ని తయారు చేయటం అనేటువంటిది భౌతిక శాస్త్రజ్ఞునికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎందుకంటే ఇలాంటి విమానంలో ఒక గొప్ప గొప్ప ఊర్లు, గొప్ప గొప్ప ఉద్యానవనాలు, గొప్ప గొప్ప సరస్సులు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ విమానంలో ఒక పెద్ద గృహంలాగా ఉంది అదంతా. అలాంటి ఒక విమానాన్ని తయారు చేయడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా తయారు చేసినా కానీ అలాంటి విమానాన్ని గాలిలో ఎగిరగలిగించేటట్టు చేయడం అనేది కూడా సాధ్యం కాదు. అది కూడా చేసినా కానీ అలాంటి విమానానికి అవసరమయ్యేటువంటి ఇంధనం ఎంతైతే ఉంటుందో అది కూడా వాళ్ళు సమకూర్చలేరు. ఆ ప్రయాణంలో దారి మధ్యలో రోదసీ ప్రయాణం జరుగుతున్నప్పుడు అనేక గ్రహాల మధ్యలో వస్తుంటే
ఆ గ్రహాల యొక్క రూట్ లో వాళ్ళు ఆ గ్రహాల యొక్క రూట్ లో వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఇంధనం ఫిల్ చేసి రీఫిల్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అవన్నీ కూడా సాధ్యం కాదు. కానీ ఒకవేళ వాళ్ళు ఈ యొక్క కర్ధమముని సృష్టించినటువంటి ఆ ఆకాశ శౌధం ఏదైతే ఉందో, లేదు అంటే ఇప్పుడు వైకుంఠ లోకం నుంచి వచ్చినటువంటి విమానం ఏదైతే ఉందో దాంతో పోల్చడానికి అవదు వీళ్ళ విమానాలు అని చెప్తున్నారు. వీళ్ళు తయారు చేసినటువంటి విమానాల్లో మనం ప్రయాణిస్తూనే ఉంటాము. మనం ప్రయాణిస్తే ఏ కంఫర్ట్ ఉండదు కదండి. సో ఇరికిరికొని కూర్చోవాలి, కంఫర్ట్ కూడా ఉండదు. సో అలాంటి విమానాలు మాత్రమే మనకి భౌతిక శాస్త్రజ్ఞులు తయారు చేయగలరని చెప్తున్నారు. తదా దుందుభయో నేధుర్ మృదంగ పణవాధయ గంధర్వ ముఖ్యా ప్రజగుః సేతుః కుసుమ వృష్టయ. ఆ సమయంలో ఆకాశమున మృదంగములు దుందుబులు మోగినవి. గంధర్వులు గానము చేయుట ఆరంభించగా దేవతలు ధ్రువునిపై పుష్పవృష్టి కురిపించింది. సో దేవతలు కూడా ఆహ్వానిస్తున్నారు. సో దేవతలు కూడా ఆయన మీద పుష్పాలు చల్లుతున్నారు. గంధర్వులు ఏం చేస్తున్నారండి, గానం చేస్తున్నారు. ఇంకా దుందువులు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. సో ఇలా ఆయనకి ఆహ్వానం అనేది పలికింది. సచ స్వర్లోక మారోక్షం సునీతిం జననీం ధ్రువః అన్వస్మ రగధం అన్వస్మ రధగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపం. దివ్య విమానమునందు ఆసీనుడైన ధ్రువుడు అది కదలబోవునంతలో దీనురాలకు తన తల్లి సునీతిని తలచింది. దీనయ్యకు ఆమెను వదిలి నేను ఒక్కడనే వైకుంఠ లోకమునకు ఎట్లు ఎగగలను అని అతడు భావించింది. సో ఆయన విమానం ఎక్కి పోతున్నప్పుడు ఆయనకి తల్లి గుర్తొచ్చింది, సునీతి. అరే సునీతిని వదిలేసి నేను ఒక్కడనే ఎలా వెళ్ళాలి అని భావించారు. ధ్రువుడు తన తల్లి యొక్క సునీతి యొక్క కృతజ్ఞతా భావమును కలిగి ఉండెను. సునీతి చేసినటువంటి మార్గదర్శనమునే అతను ఇప్పుడు విష్ణు పార్షదులు చేసి స్వయంగా విష్ణు లోకమునకు కొనిపోబడుచున్నారు. ఇప్పుడు ఇతను ఆమెను గుర్తు చేసుకుని తన వెంట కొనిపోవగోరిను. నిజమునకు ఆమె ధ్రువునికి పద ప్రదర్శక గురువు అయి ఉన్నది, అనగా మార్గదర్శనము చేయనది అని భావము. అట్టి గురువు శిక్షా గురువు అనియు పిలువబడును. నారదముని ధ్రువునికి దీక్షా గురువు అంటే మంత్రం వసగినటువంటి గురువు. అయినప్పటికీ దేవదేవుని అనుగ్రహమును ఏ విధముగా సాధించవచ్చును అనే విషయమును తొలుత ఉపదేశించింది సునీతియే. శిష్యునికి సరి అయినటువంటి మార్గమును ఉపదేశించుట శిక్షా గురువు లేదా దీక్షా గురువు యొక్క బాధ్యత కాగా దానిని సక్రమముగా నిర్వహించుచు బాధ్యత శిష్యునిది కాగలదు. శాస్త్ర నిర్దేశమును అనుసరించి శిక్షా గురువునకు దీక్షా గురువునకు భేదం లేదు. సాధారణంగా శిక్షా గురువుచే తదనంతర కాలమున దీక్షా గురువు అవుచుండును. అయినను సునీతి స్త్రీ అయినటువంటి కారణమును, ముఖ్యంగా అతని తల్లి అయినందును ధ్రువునికి దీక్షా గురువు కాలేదు. అయినప్పటికీ సునీతి ఎడ ధ్రువునికి కృతజ్ఞతా భావము తగ్గలేదు. నారదముని వైకుంఠ లోకమునకు తోడుకొని పోవలసినటువంటి ప్రశ్నయే నారదమునుడి వైకుంఠ లోకమునకు తోడుకొని పోవలసినటువంటి ప్రశ్నయే ఉదయించకుండాను ధ్రువుడు మాత్రం తన తల్లిని గురించి ఆలోచించాడు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఏది తలచినో అది వెంటనే ఫలవంతము కాగలదు. అదే విధముగా ఆ దేవదేవునిపై పూర్తిగా ఆధారపడినటువంటి భక్తుడు సైతము భగవత్కరుణచే తన వాంఛిత ఫలములన్నింటినీ తీర్చుకొనగలడు. భగవంతుడు తన అభీష్టములను స్వతంత్రముగా నెరవేర్చుకున, భక్తుడు మాత్రం భగవానుడిపై ఆధారపడి తన అభీష్టములను తీర్చుకును. కనుకనే ధ్రువుడు దీనురాలకు తన తల్లిని గూర్చి తలచినంతే ఆమె కూడా వేరొక విమానంలో విష్ణు లోకమునకు ఏగుచున్నది అని విష్ణు పార్షదులు ఆశ్వాసం వసిగిరి. తల్లిని వదిలి తానొక్కడే వైకుంఠ లోకమునకు ఏగుచున్నానని ధ్రువుడు తలచింది. ఆ రీతిగా ఆమెను వదిలి వెళ్ళుట శుభకరముగా లేదు. ఏలైనా ఇంత చేసినటువంటి తల్లిని వదిలి అతను ఒక్కడే వైకుంఠ లోకమునకు ఏగినాడు అని ప్రజలు తీవ్రముగా విమర్శించగలరు. కానీ తాను భగవంతుడు కాదు కనుక తన కోరికను శ్రీకృష్ణుడే తీర్చినచో అప్పుడు అది సాధ్యపడగలదని ధ్రువుడు తలపోసింది. ధ్రువుని మనస్సును వెంటనే అర్థము చేసుకున్నటువంటి శ్రీకృష్ణుడు సునీతి కూడా అతనితో పాటు చనుచున్నది అని తెలియజేసింది. ధ్రువుని వంటి విశుద్ధ భక్తుడు తన అభీష్టములను పూర్తి కావించుకునగలడు అని ఈ సంఘటన నిరూపించుచున్నది. భగవత్కరుణచే అట్టివాడు అచ్చము భగవంతుని వలె కాగలడు.
ఆ విధంగా అతడు ఎప్పుడు ఏది తలచినో అతని కోరిక వెంటనే తీరగలదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి ప్రభువు తెలియజేస్తున్నటువంటి విషయం. మొదటిది శిక్షా గురువు గురించి చెప్తున్నారు, రెండవది దీక్షా గురువు గురించి చెప్తున్నారు. శిక్షా గురువు ఎవరంటే మనకు మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు శిక్షా గురువు. శిక్షా గురువు దీక్షనివ్వరు, దీక్షనిచ్చే గురువు వేరుగా ఉండవరు. దీక్షనిచ్చే గురువు ప్రామాణిక పరంపరలో కనెక్ట్ అయి ఉంటారు. శిక్షా గురువు కూడా ఆ పరంపరకి కనెక్ట్ అయినటువంటి వాడై ఉండాలి. శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దీక్షా గురువు మాత్రం ఒక్కడే ఉంటాడు. సో శిక్షా గురువులు అంటే ఇప్పుడు నేను మీకు చెప్తుంటే నేను శిక్షా గురువులు అవుతాను, ఇంకొకళ్ళ మాటలు కూడా వింటే వాళ్ళు శిక్షా గురువులు అవుతారు, ఎంతమంది మాటలు వింటే వాళ్ళందరూ శిక్షా గురువులు అవుతారు, వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటల ప్రకారంగా మనం ఆచరిస్తే వాళ్ళందరూ కూడా శిక్షా గురువులు అవుతారు. మరి ద్రోణుడికి నారదుడు దీక్షా గురువు, నారదుడు ఆయనకి దీక్షనిచ్చారు, మంత్రాన్ని ఉపదేశం చేశారు, కాబట్టి నారదుడు దీక్షా గురువు. మరి ధ్రువుడికి శిక్షా గురువు ఎవరు అంటే తన తల్లి సునీతి, ఎందుకంటే ఆయన దీక్షా గురువు దగ్గర వరకు తీసుకెళ్ళింది సునీతి. సో శిక్షా గురువు ఏం చేస్తారంటే మిమ్మల్ని దీక్షా గురువు వరకు తీసుకెళ్తారు. కాబట్టి శిక్షా గురువు ముందు ముఖ్యం. మరి సునీతి అదే చేసింది. సునీతి ఏం చేసింది, ఆయనకి జ్ఞానబోధ చేసింది. నీవు కోరుకున్నది నీకు దక్కాలి అంటే నువ్వు భగవంతుణ్ణి ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, నువ్వు అది సాధించగలవు అని చెప్పింది. అది చెప్పడం వల్ల ఆమె శిక్షా గురువు అయిపోయింది. సో అంటే ఇప్పుడు ధ్రువుడు సాధించిందంతా కూడా తన తల్లి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగానే పనిచేయడం వల్ల సాధించగలిగాడు, కాబట్టి తల్లి శిక్షా గురువు అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి శిక్షా గురువు గొప్ప, దీక్షా గురువు గొప్ప అని అడిగినప్పుడు దీక్షా గురువు శిక్షా గురువు సమాన స్థాయిలోనే ఉంటారు. శిక్షా గురువును తక్కువ అంచనా వేయకూడదు. శిక్షా గురువు కూడా దీక్షా గురువుతోనే సమానం, ఎందుకంటే దీక్షా గురువు ప్రతి సందర్భంలోనూ మీకు కలవరు. దీక్షా గురువు అన్ని వేళలా మీకు దగ్గరుండి మిమ్మల్ని చూసుకోలేరు, ఎందుకంటే దీక్షా గురువుకు చాలా మంది భక్తులు ఉంటారు, మళ్ళాంటి వాళ్ళు శిష్యులు చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత దీక్షా గురువుకు ఉంటుంది. గురువు అంటే ఏదో వచ్చారు నా దగ్గరకు వచ్చారు నేను ఒక మంత్రం ఇచ్చాను నా పని అయిపోయింది అనేవాడు కాదు గురువు అంటే. దీక్షా గురువు శిక్షా గురువు కర్మలు అలా ఉండవు. సామూహికంగా ఒక 100 మందికి మంత్రం చెప్పేస్తాను వినేసేయండి మీరందరూ దీక్ష తీసేసుకున్నారు అని చెప్తే అది దీక్షాగురు. అవన్నీ కూడా పుట్టుటి దీక్షలు. దీక్షాగురు యొక్క ధర్మం ఎలా ఉంటుంది అని అంటే తను ఎవరికైతే మంత్రదీక్షను ఇచ్చారో వాళ్ళందరినీ కూడా వైకుంఠధామానికి తీసుకెళ్ళడానికి కట్టుబడి ఉంటారు ఆయన. ఈ యొక్క శిక్షణ తీసుకున్నటువంటి ఈ శిష్యులందరూ కూడా వాళ్ళు ముక్తిని సాధించినంత వరకు కూడా దీక్షాగురు మళ్ళీ మళ్ళీ భౌతిక లోకానికి వస్తారు. మళ్ళీ మళ్ళీ భౌతిక లోకానికి వచ్చి మనల్ని అందరినీ తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ మనకి శిక్షణ ఇస్తూ ఉంటారు. అది దీక్షా గురువు యొక్క ధర్మం. అంటే దీక్షా గురువు దీక్షణిస్తున్నారు అని అంటే తన ముక్తిని కూడా వదిలేస్తున్నారు. తను భగవద్ధామానికి వెళ్ళగలిగినటువంటి అర్హత ఉండి కూడా మనలాంటి వాళ్ళ కోసం, మనలాంటి పతనం చెందినటువంటి వ్యక్తుల కోసం వాళ్ళు భగవద్ధామానికి వెళ్లకుండా మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళేంత వరకు వెయిట్ చేస్తారు. అంటే 100,000 మంది శిష్యులు ఉంటే 100,000 మందిని కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళిన తర్వాతనే దీక్షా గురువు భగవద్ధామానికి వెళ్తారు. అది గొప్ప త్యాగం. అంత గొప్ప త్యాగం ఓన్లీ గురువు మాత్రమే చేయగలరు. అలాంటి స్థాయిలో ఉన్నవాడే నిజమైన గురువు. అంతేకాని 10 మంది శిష్యులు ఉంటే నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు, భౌతికంగా నాకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో గురువుగా మారి తలా ఒక మాల ఇచ్చేసి తలా ఒక మంత్రం చెప్పేసి నోటితోటి నేను గురువుని అయిపోయాను అని అనుకుంటే ఆయన ఎప్పుడు గురువు కాడు. ఒకటి, ఒక బందీయగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన బంధనాలని ఆయన విడిపించుకోలేడు, ఇంకొకటి బంధనాలని కూడా విడిపించలేడు. ఎవడికైతే బందీగా లేడో, అంటే ఎవడైతే బంధింపబడకుండా ఉంటాడో వాడు మాత్రమే ఇంకొకటి బంధనాలని విడిపించగలుగుతాడు. అంటే గురువు ముక్త పురుషుడై ఉండాలి. ఎవరు పడితే వాడు గురువు అవరు. గురువు ముందు ఆధ్యాత్మిక లోకానికి భగవద్ధామానికి వెళ్ళగలిగినటువంటి అర్హతను పొందినటువంటి వాడై ఉండాలి ఫస్ట్. అలా అర్హత లేనటువంటి వాడు గురువు కాడు. ఆయనే భగవద్ధామానికి వెళ్ళలేనుడు, మనల్ని ఎలా భగవద్ధామానికి పంపించగలడు, పంపించలేడు. కాబట్టి అలాంటి గురువును నమ్ముకుంటే మనం మోసపోతాం. సో మనం ఎవరిని నమ్ముకుంటున్నాం, ఎవరు గురువు? భౌతిక కల్మషాలు ఉన్నటువంటి వ్యక్తి గురువు ఎప్పటికీ కాలేడు. కాబట్టి పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే తన ప్రతి క్షణము ఆధ్యాత్మికంగానే ఆలోచన చేయాలి. తను ఓన్లీ భగవత్చింతనలోనే ఉండాలి. అంటే ఒక గురువు మొట్టమొదటిగా శుద్ధ భక్తుడై ఉండాలి. శుద్ధ భక్తుడు కానిటువంటి వాడు గురువు కాదు.
సో అది ముందు గురువుగా గురువుకు ఉండాల్సినటువంటి అర్హతల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండవది, మీరు ఎందుకండి ఇలా ప్రచారం చేస్తారు? ప్రచారం చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? మీరు ఎందుకు భాగవతం చదువుతారు, 100 మందికి వినిపిస్తారు, మీకేమి లాభము అని అంటే, ఆ లాభం ఏంటో ఇక్కడ ధ్రువుడి ద్వారా మనకు తెలుస్తుంది. ధ్రువుడికి శిక్షణ ఇచ్చినటువంటి తల్లి వైకుంఠం వెళ్తుందా లేదా అని చెప్పేసి ఆ తల్లి ధ్రువుడు ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం శిక్షణ ఎవరికైనా ఇస్తే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి పొందేటువంటి అర్హత కనుక వాళ్ళకు వస్తే వాళ్ళు మనల్ని కూడా వైకుంఠానికి తీసుకెళ్తారు, మనకు అర్హత లేకపోయినా. కాబట్టి మనం వైకుంఠానికి సునాయాసంగా వెళ్ళాలి అంటే వైకుంఠానికి వెళ్ళగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులకి శిక్షణ ఇవ్వడం కూడా మనకి లాభం కలుగుతుంది. ఇప్పుడు సునీతి ఏమి సాధన చేయలేదు. సునీతి ఇచ్చింది ఏంటి అంటే శిక్షాగురువుగా ధ్రువుడికి ఉంది, కానీ ధ్రువుడు వైకుంఠానికి వెళ్తున్నప్పుడు ఆ ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినటువంటి విమానాన్ని ఎక్కగానే తన తల్లిని తలుసుకున్నాడు. సునీతి నాకు శిక్షాగురువుగా ఉంది, నేను ఈరోజు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఈ విమానం ఎక్కగలిగానంటే దానికి కారణం నా శిక్షాగురువు, కాబట్టి నా శిక్షాగురువును కూడా నేను తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ధ్రువుల్లో వచ్చింది. అది శుద్ధ భక్తుడికి ఉండేటువంటి ఆలోచన. ఎప్పుడైతే ఆ ఆలోచన ఆయనలోకి వచ్చిందో వెంటనే అలాంటి ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి వచ్చినటువంటి ఆలోచనని వెంటనే కృష్ణ భగవానుడు తీర్చేస్తారు. కాబట్టి అక్కడ వెంటనే ఆ విష్ణు పార్షదుల ద్వారా ధ్రువుడికి తెలియజేశారు, నీ తల్లి కూడా వేరొక విమానంలో వైకుంఠానికి వస్తుంది, నువ్వు ఈ విమానంలో వైకుంఠానికి వస్తుంది, నీ తల్లికి వేరే విమానం పంపించారు, ఆ విమానంలో వైకుంఠానికి వస్తుంది. అంటే ఈయన మనసులో ఉన్నటువంటి కోరిక మరుక్షణంలోనే తీరిపోయింది. అందుకనే మనము ఇంకొకళ్ళకి కృష్ణ భక్తిని ప్రచారం చేస్తే మనకు వచ్చే లాభం ఏంటో చూడండి. మనం వైకుంఠానికి వెళ్తామో లేదో అటు ఇటు, మనం పతనం చెందినట్టు, మనం పాపులం. సో మనలాంటి వాళ్ళు వైకుంఠానికి ఈజీగా వెళ్ళాలి అంటే కొంచెం పుణ్యాత్ముల్ని ఆశ్రయించాలి, పుణ్యాత్ములకి శిక్షణ కూడా, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పుణ్యాత్ములకి తెలియజేయాలి. వాళ్ళు కనుక వాళ్ళ సాధనతో వైకుంఠానికి వెళ్ళి అర్హత పొందారు అని అంటే ఆటోమేటిక్గా మనం కూడా పొందినట్టు. సో అది మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న సందేహం వచ్చింది ప్రభుజీ. ఇప్పుడు మనకు దీక్షా గురువు ముక్తిని అంటే ఆయన ఎవరికైతే దీక్ష ఇస్తారో వాళ్ళందరినీ కూడా వైకుంఠధామానికి తీసుకెళ్తారు అని అన్నారు కదా ప్రభుజీ. అంతకు ముందు కాలంలో అంటే అట్లాగా సంభవించడానికి అవకాశం ఉంది ప్రభుజీ. ఇప్పుడు కలియుగంలో అది అంత సంభవమైన ప్రభుజీ. మన దీక్షా గురువు అంటే చాలా ఏజ్ వచ్చేసింది చాలా మందికి, ఆయన ముందు శుద్ధ భక్తుడు అయ్యి మనందరికి శిక్షణ ఇచ్చేసరికి, కాబట్టి ముందు కాలం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా ప్రభుజీ. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన బ్రతికి ఉండాలని ఏం లేదు. ఓకే, ఆయన మనల్ని ధామానికి తీసుకెళ్ళాలంటే ఆయన భౌతికంగా ఉండాలని కాదు. ఇప్పుడు ఆయన మీకు దీక్ష ఇచ్చారు అంటే ఆయన మిమ్మల్ని కమిటీ మీ వైకుంఠంలో చెప్పేస్తున్నారు అనమాట, నేను ఫలానా వాణ్ణి శిష్యుడిగా అంగీకరించాను, నేను ఆయన్ని కూడా వైకుంఠానికి తీసుకొస్తాను అని చెప్తున్నారు. మిమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్లకుండా ఆయన వెళ్ళరు, ఆయన మళ్ళీ జన్మ తీసుకుంటారు అవసరమైతే. ఐదే ప్రభుజీ నేను అడగాలి అనుకుంది, మళ్ళీ జన్మలు అంటే ఆయన మళ్ళీ వస్తారా? మళ్ళీ జన్మలు తీసుకుంటారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీక్ష తీసుకున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువు యొక్క అడుగుజాడల్లో నడవాలి. గురువుని మళ్ళీ భౌతిక లోకానికి తీసుకొచ్చేవాడు నిజమైన శిష్యుడు కాదు కదండి. అవును ప్రభుజీ, అంటే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది పైకి ఇట్లా ఉంటున్నప్పటికీ లోపలికి కొంచెం స్వార్థ ప్రయోజనాల కోసం, అందుకనే ఎవరు పడితే వాళ్ళు దీక్ష తీసుకోకూడదు. నాకు దీక్ష చేసేయండి, నాకు గురువు కావాలి అని అనేకుడు. మనం అన్ని నియమ నిబంధనల్ని పాటించి గురువుని తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మన వల్ల గురువు మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సిన అవసరం లేదు. మనం కారణం కాకూడదు గురువుని ఇక్కడే ఉంచేసేయడానికి. కానీ మనం ఒకవేళ పతనం చెందున్నాం అనుకోండి, మనం కూడా డ్రాప్ అయిపోయాం అనుకోండి, అంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మనం పతనం చెంది ఉన్నాం అనుకోండి, గురువు తప్పకుండా వస్తారు, మనల్ని తీసుకెళ్తారు. అందుకని గురు దీక్ష తీసుకుంటే ఉండే లాభం ఏంటంటే తప్పకుండా గురువు వచ్చి మన అంటే ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో అయినా మనల్ని తీసుకుని వెళ్తారు. గురువు అనేవాడు ఈ జన్మకు ఒక్కడికే కాదండి, జన్మ జన్మలకి గురువు ఆయన. ఒక్కసారి మనం ఆయన దీక్ష తీసుకున్నాము అంటే మనం ఈ శరీరాన్ని వదిలేసి ఒకవేళ వైకుంఠానికి వెళ్ళడానికి అర్హులం కాకపోయినా కానీ మళ్ళీ ఒక శరీరాన్ని దాల్చినా కానీ మనకు ఆయనే గురువు. ఇంకొకటి ప్రభుజీ, మధ్యలోనే మనం తీసుకున్న వాళ్ళు తనువు చాలిస్తే ప్రభుజీ, అప్పుడు అంటే దీక్షను తీసుకున్నాం ప్రభుజీ, ఒక గురువు దగ్గర దీక్షను తీసుకున్నాము, దీక్షా గురువు దగ్గర దీక్షను తీసుకున్నాము, మధ్యలోనే మనం సపోజ్ నేనే అనుకుందాము
మధ్యలోనే నేను చాతను చాలించాను. అదే ప్రభుజీ, గురువు గారు ఇక లైవ్ ఉన్నారు, మధ్యలో తీసుకున్న వాళ్ళు లేకపోతే వాళ్ళు ప్రభు అదే గురూజీ వచ్చే వరకు ఎక్కడ అంటే లోకానికి వెళ్లకుండా వెయిట్ చేస్తారా దీక్షా గురువు దగ్గర కోసం? ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని బస్ ఎక్కించి ఊరే పంపించడానికి నేను కూడా బస్ ఎక్కడ అవసరం లేదుగా. అంటే సంపూర్ణం అవలేదు అనుకోండి ప్రభు, మీకు దీక్ష ఇచ్చారు, మీకు దీక్ష ఇచ్చారు అంటేనే మీరు అర్హులు అని అర్థం. ఎవరికి పడితే వాళ్ళకి దీక్ష ఇవ్వరు. మీరు వైకుంఠానికి వెళ్ళడానికి మీ సాధన ఉంది, మీరు అర్హులు. నేను మీకు దీక్షిస్తే మీరు కొంచెం సాధన చేసి మీరు వైకుంఠానికి వెళ్తారు అని అనుకున్న వాళ్ళకి దీక్ష ఇవ్వాలి. అందుకనే దీక్ష తీసుకోవడానికి తొందరపడకూడదు. దీక్ష తీసుకోవడానికి మనం తొందరపడకూడదు, దీక్ష ఇవ్వడానికి గురువు కూడా తొందరపడదు. సో ఆ దీక్ష ఎప్పుడు తీసుకోవాలి అంటే గురువు పెట్టినటువంటి నియమ నిబంధనల్ని పాటించడానికి రెడీ అయినప్పుడు తీసుకోవాలి. గురువు నేర్చుకునేటప్పుడు కూడా గురు పరంపరలో ఉన్నారా లేదా? పరంపరలో ఉండాలి, కంపల్సరీగా గురు పరంపరలో ఉండాలి, ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండాలి, ఏదో ఒక పరంపర కాదు. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి ప్రామాణిక పరంపరలు నాలుగే, నాలుగు పరంపరలో ఏ ఒక పరంపరకైనా సరే మనం కనెక్ట్ అవ్వచ్చు. ఏవి ప్రభుజీ ఒకసారి చెప్పరా? నాలుగు పరంపరలు, స్త్రీ సాంప్రదాయం ఓకే, బ్రహ్మ సాంప్రదాయం, రెండోది కుమార, మూడోది కుమార సాంప్రదాయం, నాలుగోది రుద్ర సాంప్రదాయం. నాలుగు సాంప్రదాయాల్లో ఏ గురువు ద్వారా అయినా కానీ మనం వైకుంఠానికి వెళ్ళచ్చు. కాబట్టి మనం ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువుని పట్టుకోలేదు. ఇది కాకుండా ఏదో చాలా మంది ఉంటారు మాతాజీ, రోడ్డుకు ఒక గురువు ఉంటారు. ఓకే, అదే ప్రభుజీ, ఇప్పుడు నమ్మటానికి ఏది లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు మేము గురువులు, మేము గురువులం అంటుంటారు. నమ్మడానికి లేదు, అందుకనే ఏ గురువుని నమ్మద్దు. మాత వాళ్ళు ముందు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి అర్హత ఉందో లేదో చెక్ చేయండి. అందుకనే గురువుని ఎన్నుకోవడానికి శ్రీ సాంప్రదాయం అంటే రామానుజాచార్యులు, వాళ్ళు రామానుజాచార్యులు. గౌడ సాంప్రదాయం అంటే అర్థమైపోయింది. బ్రహ్మ సాంప్రదాయం అంటే ఇప్పుడు మనం ఉన్న సాంప్రదాయం, గౌడీయ. కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం. కుమార సాంప్రదాయం వేరుంది అండి, అది నింబార్కాచార్యులు అని ఉంటారు. నింబార్కాచార్యులు ఈయన అది రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయంలో ఎవరు ఐడియా లేదండి నాకు, శంకరాచార్యులు. రుద్ర సాంప్రదాయం తర్వాత రుద్ర సాంప్రదాయం విష్ణు స్వామి మాతాజీ. విష్ణుస్వామి ప్రభుజీ, విష్ణుస్వామి అంటే ఇప్పుడు నాలుగు సాంప్రదాయాలు ఎందుకు వచ్చాయి అంటే మనం వేదాలు చదివితే మనకు అర్థమవుతుంది, శాస్త్రాలు చదివితే మనకు అర్థమవుతుంది. కృష్ణ భగవానుడు డైరెక్ట్ గా ఈ జ్ఞానాన్ని ఈ నలుగురికే ఇచ్చాడు. వాళ్ళే మూలం అన్నమాట, జ్ఞానానికి మూలం. అంటే భగవంతుడు జ్ఞానానికి మూలము, మూలం నుంచి జ్ఞానాన్ని గ్రహించింది ఈ నలుగురు. శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి జ్ఞానం పొందింది. మళ్ళీ బ్రహ్మదేవుడు డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి జ్ఞానం పొందారు. శివుడు డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి జ్ఞానం పొందారు. కుమారగణం కూడా డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి జ్ఞానం పొందారు. ఈ నలుగురు డైరెక్ట్ గా జ్ఞానం పొందిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ డైరెక్ట్ గా జ్ఞానం. అంటే వీళ్ళ నుంచి జ్ఞానం పొందితే మనం కృష్ణు నుంచి డైరెక్ట్ గా జ్ఞానం పొందినట్లే, మనం కృష్ణుడికి డైరెక్ట్ గా కనెక్ట్ అయినట్టే. మధ్వాచార్యులు ఏ గణం కిందకి వస్తారు ప్రభుజీ? లక్ష్మీ సాంప్రదాయమా? లేదు మాతాజీ, మధ్వాచార్యులు బ్రహ్మ సాంప్రదాయం. బ్రహ్మ సాంప్రదాయం మన బ్రహ్మగా బ్రహ్మ సాంప్రదాయం, బ్రహ్మ గౌడ్య సాంప్రదాయం. బ్రహ్మ సాంప్రదాయంలోనే మధ్వాచార్యులు ఉన్నారు, బ్రహ్మ సాంప్రదాయంలోనే గౌడ్యులు ఉన్నారు. ఇప్పుడు కూడా రెండు రకాల ప్రభుజీ మన ఇప్పుడు ఇప్పుడు నా గురువుకి నేను ఇప్పుడు నా గురువుకి నేను ఒక్కడే శిష్యుడు కాదుగా మాతాజీ, నా గురువుకి లక్ష మంది శిష్యులు ఉన్నారు. అట్లా అంటే నా ద్వారా ఏర్పడినటువంటి పరంపర, ఎవరైనా సరే మళ్ళీ నా గురువుకే కనెక్ట్ అవుతారు. అట్లనే ఇప్పుడు బ్రహ్మకి కనెక్ట్ అయినటువంటి బ్రహ్మ యొక్క శిష్యుల్లోనే మధ్వాచార్యులు ఉన్నారు, గౌడీయ మతస్థులు ఉన్నారు, చైతన్య మహాప్రభు, చైతన్య అంటే వాళ్ళందరూ గాడ్ బ్రదర్స్ అన్నమాట, గాడ్ బ్రదర్స్ అంటారు వాళ్ళు. శాఖల్లాగా ప్రభుజీ అంతేనా? వాళ్ళు వీళ్ళు బ్రహ్మకే కనెక్ట్,
మధ్వాచార్యులు అప్పట్లో అంటే నాకు కొంచెం తెలిసినంత వరకు అంటే నాకు విన్నంత వరకు అది అమ్మవారి ఆరాధన కూడా ఉండేదని విన్నాను, కొంచెమే విన్నాను. అది నేను విన్నది కరెక్ట్ అన్న ప్రభుజీ కాదు, అసలు లేదు అమ్మవారి ఆరాధన. వాళ్ళు బ్రహ్మ సాంప్రదాయం మాతాజీ, వాళ్ళు డైరెక్ట్ గా విష్ణువుని వైష్ణవులు. మధ్వాచార్యులు స్వామి ఉడిపిలో కృష్ణుని ప్రతిష్ట చేశారు కదా. తెలుసు తెలుసు, అదే తెలుసు. ఆయన అమ్మవారి గురించి కూడా చెప్పారని విన్నా, ఆయన ఉడిపిలోనే చేశారు. సో అర్థమైందండి ఇది కొంచెం ఈ రోజు శిక్షా గురు దీక్షా గురు గురించి అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ, క్లారిటీ వచ్చింది ప్రభుజీ. ఓకే మాతాజీ, ఇప్పటి వరకు తెలియలేదు ఇవన్నీ, ఇప్పుడు అర్థమైంది. థాంక్ యూ ప్రభుజీ. ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి, మళ్ళీ మిగిలింది రేపు చదువుతాము మాతాజీ. సమ్మరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ వారు మనము ధ్రువుని గురించి ఇంకా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఏం తెలుసుకున్నామంటే, ధ్రువుని తీసుకొని వెళ్ళడానికి విష్ణు పార్షదులు వచ్చారు. అసలు వాళ్ళు ఎంత చక్కగా సేమ్ చతుర్భుజ నారాయణ రూపంలో వచ్చారు అంటే, వాళ్ళను అని సేమ్ కృష్ణుడిలా అంటే దేవాది దేవుడైనటువంటి కృష్ణుడిలాగానే కవచ అది కుండలాలన్నీ ధరించి చక్కటి వస్త్రాలన్నీ వేసుకొని ధ్రువుని తీసుకొని రావడానికి వెళ్ళారు వచ్చారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి వచ్చారు అంటే ఎట్లా ఉంది అంటే అక్కడ పరిస్థితి అంటే, అంటే వైకుంఠ లోకం ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక లోకం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అక్కడ సూర్య చంద్రులు కూడా దివ్యమైనటువంటి మహర్షులు కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ వైకుంఠ లోకంకి వెళ్ళాలని. అంటే వాళ్ళు అర్హులు కారు కానీ అలా తప్పిస్తూ ఉంటారు. అలాంటి దివ్య లోకాన్ని తీసుకొని వెళ్ళడానికి పార్షదులు రావడం జరిగింది. అది శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి, ధ్రువుడిని ఇంకా శాశ్వతంగా అక్కడే ఉండి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు రావడం జరిగింది. అయితే ధ్రువుడు ఎంత అదృష్టవంతుడు అంటే, అసలు తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడికి, తర్వాత తాత అయినటువంటి మనువుకి, ముత్తాత అయినటువంటి బ్రహ్మ కూడా లేనటువంటి ఒక అవకాశం ఆయనకు లభించింది భక్తి ద్వారా అని మనం తెలుసుకున్నాము. అయితే బ్రహ్మలోకంలో కూడా ఇక్కడ బ్రహ్మలోకము భౌతికమైనదే అని తెలుసుకున్నాము. భౌతికమైనది అంటే అంత తక్కువదని కాదు, టాప్ లో అంటే 14 లోకాలలో మొదటిది ఉన్నటువంటిది బ్రహ్మలోకం. అసలు బ్రహ్మలోకం చేరాలంటేనే ఎన్నో ఏండ్ల తపస్సులు చేయాలి. అలాంటి బ్రహ్మలోకాన్ని కూడా దాటి వైకుంఠానికి వెళ్ళే ఒక ఇది ధ్రువుడికి లభించింది అని తెలుసుకున్నాము. ఈ విషయంలో కొన్ని లైక్ కాంతి వేగంతో ప్రయాణించేటువంటివి అంటే రాకెట్స్ లా ఇప్పుడు విరోధసి అంటే, కొన్నిసార్లు ఏమైపోయిందంటే పాత జమానంలో కూడా కొన్ని వాహనాలు ఉండేవి ఇట్లా పుష్పక విమానం లాంటివి ఉండేవని అప్పుడు తెలుసుకున్నాము. అంటే మనిషి శాస్త్ర జ్ఞానం ఎంత ఉపయోగించినా కానీ సాధ్యం కాదు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విమానాలు అని తెలుసుకున్నాము. అయితే ఇంకా ఇలాంటివన్నీ ఊహకు అతీతమైనటువంటి, మనుషులకు అసలు చేయడానికి ఛాన్సే లేదు, కేవలము కొన్ని మాత్రమే శాస్త్రజ్ఞులు చేస్తున్నారు అని తెలుసుకున్నాము. అయితే వీళ్ళు ఎక్కడ కేవలం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మలోకం మాత్రమే చేరుతాము, అయితే అది నిరాకార బ్రహ్మం మాత్రమే, కానీ వైకుంఠ లోకానికి వెళ్ళడానికి సాధ్యం అనేదే లేదు ఎంత భక్తులకైనా. కానీ అలాంటిది ఎంత ధ్రువ మహారాజుకు మాత్రం వైకుంఠ లోకానికి అంటే ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్ళడానికి భగవంతుడే భగవద్ధామానికి తీసుకెళ్ళటానికి పంపించాడు. ఆ ధామమే శాశ్వతమైనటువంటి ధామం, అలాంటి ధామానికి రమ్మని తీసుకురావడం జరిగింది. అది కూడా ఒక అద్వితీయమైనటువంటి విమానాన్ని పంపించాడు. ఆ విమానం ఎంత బాగుంది అంటే అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉన్నాయి. అయితే ఆ టైంలో మూడు రకాలైనటువంటి పద్ధతులు కూడా రోదసిలో ఉన్నాయని వివరించడం జరిగింది ప్రభుజీ. దాంట్లో ముఖ్యమైనటువంటిది ఆకాశ పతన విధానం అంటే అది భౌతికమే కానీ మనోవేగంతో అది వెళ్ళిపోతుంది. ఎంత దూరమైనా అంత దూరం అది వెళ్ళిపోతుంది. కేవలము ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అంటే చాలా పరమ పవిత్రమైనటువంటి భక్తులకు మాత్రమే అది కనిపిస్తుంది, మామూలు వాళ్ళకి కనిపించదని తెలుసుకున్నాము. ఆ విధంగా అలా వచ్చి ఉన్నటువంటి ఆ అద్వితీయమైనటువంటి విమానాన్ని ఎక్కబోయేటప్పుడు కూడా ధ్రువుడు శుద్ధ భక్తుడు కాబట్టి చాలా వినయ వినమ్రతతో మళ్ళీ ఒకసారి స్నానాన్ని ఆచరించి ఆయన ఒక ఆధ్యాత్మిక ఆభరణాలు అంటే బొట్టును పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా నమస్కరించి
ఆయన యొక్క వినమ్రత భావాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే భక్తి యోగంలో ఉన్న వ్యక్తికి మాత్రమే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి గర్వం వాళ్ళకు ఉండదు అని ధ్రువ మహారాజుని చూసి మేము ఇవాళ నేర్చుకోవడం జరిగింది. అంతటి గొప్పటి ధ్రువ మహారాజుకి ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కరించి ఆయన వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. అదేవిధంగా ఆ విమానానికి కూడా ఆయన ప్రదర్శన చేశాడు. ఆ ఎప్పుడైతే ఆయన విమానానికి ప్రదర్శన చేశాడో ఆ విమానము బంగారం వలె మెలిసిపోయిందంట. అంటే ఆయన దేహమైన విమానాన్ని తిరగగానే దేహం కూడా బంగారం లాగానే మెరవసాగింది. అంటే ఇంకా ఆయన శరీరము ఆధ్యాత్మికం అయిపోయింది అని అర్థమైపోయింది. ఆ విధంగా ఆయన ఆ లోకంకి వెళ్ళడం జరిగింది అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ అక్కడ ఇంకా కొన్ని లోకాలు కూడా ఉన్నాయి. శిశుమార లోకం అంటే విష్ణు లోకానికి శిశుమార లోకం అంటారు. ఇవన్నీ కూడా వైకుంఠం లోకానికి దగ్గరగానే ఉన్నాయని తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి కలియుగంలో విష్ణు మందిరాలకు మేము ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో క్రమం తప్పకుండా అవి కూడా వైకుంఠ లోకాలతో సమానంగా ఉంటాయని ప్రభుజీ ఒక విషయం చెప్పారు. కొంచెం ఊరాటం కలిగింది, ఎందుకంటే అందరం ధ్రువులాగా చేయడం కానీ ఊహించుకోవడం, కనీసం చదివి నేర్చుకొని ఏదో ఒక కళలో అయినా కానీ సాధ్యం కానటువంటిది. ప్రభుజీ ఒక ఊరాటం ఇచ్చారు, ఏంటంటే వైకుంఠ క్షేత్రాలకు అట్లీస్ట్ వెళ్ళండి, అప్పుడు విష్ణు కనీసం విష్ణు మందిరాలకు వెళ్ళి వైకుంఠాన్ని ఆస్వాదించండి, వైకుంఠ లోకం అని చెప్పారు ప్రభుజీ. తప్పకుండా చేస్తాము. అదేవిధంగా భక్తులు కూడా ప్రసన్నంగా ఉంటారు. అంటే వైకుంఠం అదే అంటేనే చాలా మంచిది అని తెలుసుకున్నాము. అలాంటి పెద్ద విమానాలు ఆ విమానం ఎక్కారు అక్కడ. ఇంకా అదే కాకుండా ఆ విమానంలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయని తెలుసుకున్నాము. ఆ సరస్సులు కూడా ఉన్నాయి, అంత పెద్ద విమానము. అయితే ఇప్పుడు విమానానికి అసలు ఇంధనం మాట వస్తే అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ అలాంటి పెద్ద విమానాన్ని ధ్రువ మహారాజు కోసం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు పంపించడం జరిగింది. అదేవిధంగా వెళ్ళేటప్పుడు ఆకాశంలో చాలా దుందుబీనాభాలు అంటే మంగళకరమైనటువంటి వాద్యాలు రావడము, గంధర్వులేమో గానాలు చేయడము, దేవతలేమో పుష్పాలను చల్లడం, ఈ విధంగా చాలా చక్కగా అంటే పుష్పక విమానంలో తుకారం వెళ్ళేది నాకు గుర్తుకొచ్చింది. ప్రభుజీ ఎట్లా వర్ణించాడు తుకారం, అలా పుష్పక విమానం లాగా ఇంత పెద్ద విమానము దేవతలందరూ ఆశీర్వాదం ఇట్లా చేస్తూ ఆయన వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆయన ఎంత మంచి ఒక భక్తుడు అంటే తన దివ్యమైనటువంటి తల్లి సునీతిని కూడా తనతో తీసుకొని వెళ్ళాలని తలుసుకున్నాడంతే. ఆయన తలుసుకోగానే శ్రీకృష్ణునికి అక్కడ అర్థమైపోయి ఇమీడియట్లీ వాళ్ళ తల్లికి కూడా ఒక విమానాన్ని పంపించడం జరిగింది. అంటే ఆయన ఎంత భక్తుడు అనేది కూడా అక్కడ అర్థమైపోయింది. కేవలం ఆయన మనసులో తలుసుకున్నాడు తల్లికి ఇంకొక విమానం రావడం జరిగింది. అయితే తన తల్లి కూడా చాలా శిక్షా గురువు, తనకి చిన్నప్పటి నుండి శిక్షణిచ్చేటువంటి గురువు, శిక్షా గురువు అయినటువంటి తల్లిని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో ప్రభుజీ మనకి దీక్షా గురు, ధ్రువుని యొక్క దీక్షా గురువు అయినటువంటి నారదుని గురించి కూడా తెలియజేస్తూ శిక్షా గురువుకి మధ్య దీక్షా గురువు ఉన్నటువంటి వివరణ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ వల్ల. అంటే మనమైతే శుద్ధ భక్తుడు, మనకి ఎప్పుడైనా కానీ శుద్ధ భక్తులకి మంచి గురువు ఉండాలి. అయితే వాళ్ళే మనకి ఆ గురువులే మనకి వైకుంఠానికి తీసుకొని వెళ్తారు. అంటే భగవంతుని చూపించేది కూడా మన గురువులే. కాబట్టి గురువుల పట్ల మనము ఇంకా వాళ్ళు చెప్పింది వినాలి అనేసి తెలుసుకున్నాము. ఇంతకుముందు ప్రభుజీ ఎప్పుడు చెప్తుండేవారు ఒక ఎగ్జాంపుల్, మనము గురు పరంపరలో గురువుతో ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ మనం తీసుకొని వెళ్ళిపోతుంటారు వైకుంఠ ధామానికి అని. సో దానికి వాళ్ళ గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే సునీతి మాత. తన్ ఏనికంద్రే ధ్రువుడు అంత భక్తుడయ్యాడు కాబట్టి ఆయనతో పాటు కొంచెం భక్తి చేయనటువంటి సునీతి, యజ్ఞయాగాలు చేయనటువంటి ఆమె కూడా వైకుంఠ ధామానికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ దీనివల్ల మనం అందరం కూడా ఈ గురువుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వాళ్ళకి విలువనిచ్చి వాళ్ళు చెప్పిన దారిలో వింటే తప్పకుండా వైకుంఠ లోకాన్ని దారిలో పడతాము అనేది తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుజీ వాళ్ళ నాలుగు రకాలైనటువంటి పరంపరల గురించి కూడా వివరించారు. అది ఇంతకుముందు మనకు కొంచెం తెలియలేకుండే ఈ శ్రీ సాంప్రదాయం గురించి, బ్రహ్మ సాంప్రదాయం గురించి, కుమార సాంప్రదాయం గురించి, రుద్ర సాంప్రదాయం గురించి చెప్పారు. అయితే మనం నిజంగానే వేదాలు శాస్త్రాలు అన్ని ఏమి చదవలేకపోతున్నాము ఇప్పుడున్నటువంటి భౌతిక పరిస్థితుల్లో. అలాంటి సందర్భంలో అన్ని చదివి అర్థం చేసుకొని మనకి మళ్ళీ
ఇంత శ్రీల ప్రభుపాద వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ విడివిడిగా మనకు చెప్తున్నటువంటి మన గురువులంతా నిజంగానే గ్రేట్. నాకు ప్రభుజీ ఎప్పటివరకు చెప్పలేదు, అప్పటివరకు తెలియదు మేము బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నాము, మనది బ్రహ్మ గౌడ్య సాంప్రదాయం అని. ఇప్పుడు ఎవరు అడిగినా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, ప్రభుజీ మేము ఇలా చదువుకుంటున్నాము, మేము ఇక్కడ ఉన్నాము అనేసి. సో మాకు ఇలాంటి ఒక మంచి గురువు దొరికారు, మాకు ఇదాగ భగవంతుడు మాకు ఇంకా ఇలాగే ఇంకా ఇంకా జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని. మీకు మీ వల్ల మేము ఇంకా ఆ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించాలని కోరుకుంటూ క్లాస్ ని వైండ్ అప్ చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. మాకు స్వార్థం ఉందండి, మేము మీ వల్ల మేము ముక్తిని సాధించాలి.